family members, and welcome back to my channel. And first of all, don't forget to subscribe my channel. అందమైన తమ్ముడు అందమైన అక్కతో మూడు పాటలు చూసావు కదా, ఆ వీడియో వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ రియాక్షన్స్ ఏంటి? గబ్బు పట్టిస్తూ గారా మా జీవితాలని ఎడదొరికినోరా నాయన, అమ్మ బూజు తిట్టున్నాను తిట్టదని చెప్పరా. వాళ్ళకి సంబంధాలు రావడం కష్టమే కదా. మా సాయిగానికి అయితే మరీ సాయిగానికి సాయి వచ్చి బ్రో, నాకు డౌట్ ఏంటంటే నీ పేరు వినయ్ కదా, ఆ వినయ్ బ్రో కనిపించరు? అది నీకు ఒక్కదానికి ఉన్న డౌట్ కాదు, చాలా మందికి ఉన్న డౌట్. అది నీ పేరు వినయ్ అన్నప్పుడు వినయం లేకుంటున్నావు అసలు ఏదైనా ఇంత ఫాల్తుగా తయారైనా అంటే, ఇక దానికి నా దగ్గర కూడా ఎక్స్ప్లెనేషన్ ఉండదు. కిందేమి చూస్తా అనే పుట్టినప్పుడు తెలియదు కదా అమ్మా నాన్నలకి, అందుకే వాడు మన పేరేం పేరు యాక్టర్ అంటాడు ఇట్లా. పిల్లలకి పుట్టగానే పేర్లు ఎట్టకూడదు బాబు, వాళ్ళు ఎదిగాక వాళ్ళ వాటం పద్ధతి అని చూసి అప్పుడు పెట్టాలి. ఆ విధంగా నా నా విషయంలో పెట్టాలంటే తీట ప్యూన్ అని పెట్టాలి, తీట ప్యూన్ అని పెట్టాలి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. మా సాయి గారిని చెప్పినగా కామం దాస్ కామరాజ్ పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. ఈయన పేరు సాయి, చిన్న ఉంటది గుండెకాయ. ఫ్లాష్ బ్యాక్, దాంట్లో సాయి అన్నమాట చిన్న ఉంటాడు, దేడి ఫీట్ చిన్న గుండకాయ, కానీ మంచి మనసు, హీ హావ్ ఏ బిగ్ హార్ట్. వాడిని ప్రతి ఒక్కరు ఏ చిన్న గుండకాయ కదా చే చిన్న అమ్మ, వాడిని అయితే వేసుకుంటారు అందరూ. రే నిక్రిస్తుడా దరిద్రుడా అమ్మవారి పుట్టినోడా. ఇంకా నాకు సాయిబాబు కళ్ళకి వచ్చి చెప్పిండు అనమాట, నిక్కీగల్తోని ఒమేగిల్ ఉంటది, ఆ టైంలో నువ్వు మళ్ళీ మాట్లాడతావు అని చెప్పి నేను వింత అనుకున్నా, గానీ నాకు అర్థమైంది ఇక మరి సాయిబాబు చెప్పింది నిజమే అని చెప్పి తర్వాత మాట చెప్పాను, ఇదంతా కల్లా ఉండిపోతుందా రావులే, ఫస్ట్ నిద్ర నుంచి లే అని చెప్పాను. సాయిబాబాను పంపించింది నేనే, సాయిబాబాను పంపించింది నేనే. ఇంకా చెప్పి మన కేసీఆర్ ఓడిపోవడం కూడా రీజన్ నేనే అని చెప్పి. ఎందుకు మేస్టారు మాటమాటికి అడుగుతారు ఓటింగ్ దేని కేసా? కావాలంటే చూడు, నాకేదో వేలు వేరే విధంగా చూపిస్తున్నట్టుంది భయ్యా. చిన్నప్పుడు ఎట్లా అంటే నువ్వు పక్కింటి ఉంటుండే నేను పక్కింటి ఉంటుండే అట్లా చిన్నప్పుడు చెడ్డీలు వేసుకొని మామూలుగా ఇట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మామూలుగా నిక్కే అనే సరే నువ్వు చూసి ఏంట్రా పేదవా అని ఇట్లా అంటుండే, నువ్వు అదే టైంకి ఉండే ఆడుకుందాంరా అంటుండే. నీతో ఇదేరా ప్రాబ్లం, సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళిపోతావు. నేను చెప్పు, నువ్వు పడుకునేటప్పుడు బొమ్మలు పక్కన పెట్టుకోవడం అనుకుంటావు కదా, నేను పడుకునే ప్లేస్ మాత్రమే ఖాళీ ఉంటది, మిగతా ప్లేస్ లో మొత్తం బొమ్మలే ఉంటాయి. మంచి మంచి కట్టుబాట్లు అమ్మా, బొమ్మలు టెడ్డీ లవర్. ఈ మాట బయట నాకు ఓడోకు టెడ్డీ తెచ్చి ఇచ్చిననుకో పడిపోవాలి. ఆ అమ్మాయి అగ్గండి ఎవరికి పడదాం అంటే ఇంకా ఎవరికి పడలేదు అనమాట. నీ హైట్ లో ఉన్న టెడ్డీ తెచ్చి హే నెక్కి నువ్వు అంటే నాకు ఇష్టం ఐ లవ్ యూ అని చెప్పిండు అనుకో, ఏం చేస్తావు ఆ టైంకి? చెప్పు తీసుకుని పుడతా బేటబ్బా అని చెప్తావా లేకపోతే? సీతిక్కడ సీతతో అంత ఈజీ కాదు. ఏం చెప్తానంటే ఇప్పుడు నేను నో అన్నాను అనుకో, టెడ్డీ వదిలేసుకోవాలి, అదే ఎస్ చెప్పాను అనుకో, వాడు నన్ను వదలడు. కాబట్టి ఏం చేస్తానంటే ఐ నీడ్ సమ్ స్పేస్ అంటాను, టెడ్డీ తీసుకుంటాను, నో చెప్పేస్తాను. బట్ ఇంటికి వచ్చి టెడ్డీ తీసుకెళ్ళాడు కదా వాడు. అప్పుడు ఆ టైంలో నువ్వు ఏమైతావంటే రెండు ప్రేమమే గాలిలా చూసా బేబీసిన్ అయిపోతాడా, బేబీసిన్ అయిపోతాడా. కుండల మీద కొట్టాలంటే మా కట్టే గట్టికి ఇంకెవ్వడు కొట్టలేడు, గుర్తుపెట్టుకో. అలాంటి ఏమమ్మా ఉంటే ఉన్నాడని చెప్పు, లేకపోతే లేడని చెప్పు, లేకపోతే ఆల్రెడీ నా తలకాయ ఒప్పుకో తమ్ముడు గారు ఉండి ఆడు ఓకే సదా చేస్తాడు అని చెప్పి నా పేరు చెప్పి సైడ్కి వెళ్ళిపో. ఇక్కడ నుంచి ఏం చేస్తా అంటే ఎవడైనా నాకు ప్రపోజ్ చేస్తే నాకు ఒక మంచి మందమైన తమ్ముడు ఉన్నాడు, నువ్వు వాణ్ణి లవ్ చేయి ఫస్ట్, నువ్వు వాణ్ణి లవ్ చేయి ఫస్ట్, ఆ తర్వాత ఆ బ్రోకి ఓకే అయితే నాకు ఓకే అని చెప్తా. మంచి మంచి కట్టుబాట్లు సార్, చిన్న చేంజ్ ఇదే మాట అమ్మాయిలకు చెప్పు, వాళ్ళని సెట్ అవుతారు నాకు. నేను అదే పని ఒక అందమైన హక్కు ఉంది, అర్జెంట్ చేయిస్తా కరెక్ట్ గా ఎర్లీ మార్నింగ్ 7:00 రా బ్రో, రా బ్రో మాట్లాడదామని చెప్తా. వాడు నిన్ను పాచిమొఖంలో చూస్తే ఉంటది నీకు బుర్ర పాడైపోవాలి అడిగి చాలు నేను పోతాను, నేను పోతాను నాకు ఇది వద్దు. వాడు వచ్చేసరికి నైట్ డ్రెస్ లో బ్రష్ చేసుకుంటూ మమ్మీ కాఫీ అంటూ
జస్ట్ ఇమాజిన్. కాపుచినో ప్లీజ్. అమ్మా కాఫీ అమ్మా. ఈ జన్మకి ఇంత దరిద్రం, నా రోజు ఎప్పుడు నేను గడపలేదు ఈ జన్మలో. నేను వెళ్ళిపోతానయ్యా, నేను వెళ్ళిపోతానని చెప్పి అక్కడ నుంచి అక్కడ ప్యాక్ అయిపోతాను. అమ్మాయిని చూసావా బావా, బయటికి వస్తే ఏమో ఆపిల్ జ్యూస్ ఐఫోన్ అంటారు, ఇంట్లోనో అట్ ఏ టైం 5 పెళ్లిలు జరుగుతున్నట్లు ఏం తయ్య తక్కలో చూడు. ఏంటి మొన్న నైట్ ఉన్నంత జోష్ లో లేవు ఇప్పుడు? ఆ రోజు చేసావు నైట్ ఏంటిది మాయ మందేస్తున్నావా? నా దృష్టిలో బాటిల్ అంటే మోయాలనిపించే బరువు, మందంటే తాగాలనిపించే బాధ్యత. రీసెంట్ గా నీకు వచ్చిన మంచి కాంప్లిమెంట్ చెప్పు నీకు, మంచిలో కానీ లేకపోతే బయట గానీ. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియా, ఈస్ట్ ఇండియా, ఏదైనా సరే నువ్వే నా దునియా. తెలుగులో ఎన్ని పదాలు ఉన్నాయో తెలీదు కానీ నిక్కీ గర్ల్ గేమర్ నువ్వు నేను అనే పదాలు మాత్రం నాకు చాలా ఇష్టం అంట. వాడిని ఫస్ట్ వెళ్ళి ఐఎల్ నేర్చుకోమని చెప్పినా. చదువుకోకుండా ఎందుకంటే రెండు పక్క పక్కనే ఉంటాయి కాబట్టి. నేను ఉన్నప్పుడు నీ పక్కన ఉంటా మాత్రం దవడలు జన్ను అంటే ఆయనకి ఉరేసేస్తాను. కొడుక చెప్పాలా? చాలా పెద్ద పారాగ్రాఫ్. అరే ఇంద్ర, ఇది జెయింట్ క్వశ్చన్ పేపర్ లకు ఉంటుంది. అరే వద్దు రా, గడిబిడి అవుతుంది ఇప్పటికే. ఏంటో చెప్పనిపిస్తావా? ఎక్కడ రంభా ఊర్వశి ఓల్డ్, మీ అందం గోల్డ్. నన్నైతే లవ్ చేయకండి, నేను పడను, కానీ మిమ్మల్ని చూసాక హాస్పిటల్లో పడ్డా. చెప్పు బిల్లు కట్టుకోమని. అట్నే అన్నయ్యని విలు, అట్నే అన్నయ్యని విలు. దారుణం అండి. ఒకసారి వచ్చి నన్ను గిచ్చి నాకు ప్రాణం పోయొచ్చు కదా. ఒక్కసారి మళ్ళీ చదవాలి. ఏంటిది మాకేంటిది అంటున్నాను? నన్నైతే లవ్ చేయకండి, నేను పడను, కానీ మిమ్మల్ని చూసాక హాస్పిటల్లో పడ్డా. ఎందుకంటారా, నా హార్ట్ మీ దగ్గర ఉంది కదా, ఒకసారి వచ్చి నన్ను గిచ్చి నాకు ప్రాణం పోయొచ్చు కదా. ఆ హార్ట్ ఎంతమందికి ఇచ్చాడో, ఎన్ని కాళ్ళల్లో ఇచ్చాడో. ఇంకా మారవా నువ్వు? లేదు మేడం, నేను మారిపోయా. ఇష్టం ఉంటే రిప్లై ఇవ్వు, లేకపోతే నీ మనసు నాకు ఇవ్వు. కట్టకట ఎన్నా గురువాయప్ప, ఎన్నా ఎట్లా రాస్తారా ఇదంతా? ఒక పెగ్గించి రాస్తారా ఏంది? మీరేమన్నా డాక్టరా? ఆగిపోతున్న నా గుండెని బ్రతికించారంటే అది కవిత్వం కాదు, కపిత్వం. చేతరాత్రులు వాడు చెప్పడం నాకే బుద్ధి తక్కువ. అరే ఏదో జోక్ అనలే, మాట్లాడదు ప్లీజ్. Wishing you a very happy Sunday. Thanks, namaste. Bye bye.